శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోక శంకరం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః. శ్రీ హనుమాన్ చాలీస రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన భారతీయ సనాతన సంస్కృతిలో అనుబనువున కూడా విజ్ఞానం దర్శనమిస్తూ ఉంది. కాబట్టి మన భారతీయ సంస్కృతి యొక్క ఔన్నత్యం తెలియాలి అంటే ముందు నీకు సైన్స్ తెలియాలి అంటారు స్వామి వివేకానంద. అంతేకాదు, సైన్స్ అభివృద్ధి అవుతున్న కొలది మన హిందూ ధర్మం యొక్క ఔన్నత్యం రుజువు అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు మన ఆచారాల్లో ఉన్న సైన్స్ ఏమిటి అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. హనుమంతుడు ఆంజనేయ స్వామి వారు మూంజగడ్డి అంటే ఏమిటి, దర్భగడ్డితో యజ్ఞపవీతాన్ని ధరించి ఉన్నారు. అందులో ఉన్నటువంటి శాస్త్రీయత ఇక్కడ దర్శించుకోబోతూ ఉన్నాం. కాంతే మూంజ జనేవో సాజై, యజ్ఞపవీతం గురించి గడిచిన భాగంలో మనం చెప్పుకోవడం జరిగింది. అందులో ఇది ముంజగడ్డితో దర్భగడ్డితో, దర్భకున్న ప్రాధాన్యత ఏమిటి మనం ఈరోజు చెప్పుకుందాం అనుకున్నాం కదా. దర్భగడ్డికి ఒక విశిష్టత ఉంది భారతదేశంలో. అది దర్భగడ్డి యొక్క విశిష్టత ఒక భారతీయుడు మాత్రమే తెలుసుకోగలిగాడు, ప్రప్రథమంగా దాన్ని ఉపయోగించుకోగలిగాడు, తదనంతరం పాశ్చాత్యులు తెలుసుకున్నారు. అయితే దర్భగడ్డికి ఉన్నటువంటి శక్తి ఏమిటయ్యా అంటే అది పవిత్రతకి చిహ్నము. కొన్ని దుష్టశక్తుల్ని దరిచారనివ్వకుండా దర్భగడ్డి అనేది కాపాడుతూ ఉంది. అలాగే మనకి గ్రహణ సమయాల్లో ఏం చేస్తారంటే గ్రహణానికి ముందు మనకు దర్భపుల్లలు ఇస్తారు. ఆ దర్భపుల్లలు మనం ఏం చేస్తామంటే మనం కొన్ని ఆహార పదార్థాల్లో, కొన్ని భద్రపరిచినటువంటి పదార్థాలలో దర్భపుల్లలు వేయడం జరుగుతుందన్నమాట. మళ్ళీ గ్రహణం విడిచిన తర్వాత అప్పుడు ఆ దర్భపుల్లలు తీసి ఆ పదార్థాలు స్వీకరించడం జరుగుతుంది. ఎందుకు ఈ దర్భపుల్లలు ఆ పదార్థాలు వేయడానికి గల కారణం ఏమిటి అని మనకు సందేహం రావచ్చు. ఇదే సందేహం మనకు కాదు పాశ్చాత్యులకు కూడా వచ్చి ఈ భారతదేశంలో ఈ గ్రహణ సమయంలో ఈ ఆచారాలు ఏవైతే ఉన్నాయో భారతీయులు ఎందుకు పాటిస్తున్నారు, వీటి మీద ఒక రీసెర్చ్ చేద్దామని 1980 ఫిబ్రవరి 16వ తేదీలో ఒక పెద్ద గ్రహణం ఏర్పడింది. ఆ సమయంలో పాశ్చాత్యులు వచ్చారు భారతదేశానికి. వచ్చి పరిశోధనిస్తే గ్రహణ సమయంలో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది కొంత ప్రభావితం చేస్తుంది ఈ ప్రకృతి మీద. అయితే ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది ప్రతి ప్రదేశం మీదకు చేరగలిగింది తప్ప, ఎక్కడైతే ఒక రకమైన గడ్డి ఉంది ఆ గడ్డి దగ్గరికి మాత్రం ఈ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేది చేరలేకపోయింది అని వాళ్ళ పరిశోధనలో తేలింది. ఏమిటి ఆ గడ్డి అంటే అది దర్భగడ్డి అని తేలిందనమాట. అంటే ఈ గ్రహణ సమయాల్లో రిలీజ్ అవుతున్నటువంటి ఈ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రతి దాని మీద కూడా ప్రభావితం చూపిస్తారు తప్ప దర్భగడ్డి దగ్గరికి మాత్రం చేరలేదట. చూసారా, ఆ నెగిటివ్ ఎనర్జీ నుండి మనల్ని కాపాడే శక్తి దర్భగడ్డికి ఉంది అని వాళ్ళ పరిశోధనలో తెలుసుకున్నారు. అంచేత దర్భగడ్డి యొక్క విశిష్టత అటువంటిదన్నమాట. ఈ దర్భగడ్డి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ పదార్థం మీద ప్రభావితం చూపకుండా, ఆ పదార్థం పాడు కాకుండా వాటిని ప్రొటెక్ట్ చేసే శక్తి అనేది ఆ దర్భగడ్డి ఉంటుందన్నమాట. ఇది లౌకికంగా. అలాగే పారమార్థికంగా తీసుకుంటే కొన్ని దుష్టశక్తులు ప్రయోగాలు కూడా దర్భగడ్డిని పట్టుకున్న వాడి దగ్గరికి అవి చేరలేవు. అందుకే రామాయణంలో కూడా దర్భపుల్లలు పట్టుకుని తిరుగుతూ ఉంటారట రాక్షసులు ఆ స్వర్ణ ప్రాకారం చుట్టూ. ఎందుకంటే ఏమైనా దుష్ట ప్రయోగం ఏమైనా రావణాసురుడి మీద చేస్తే వెంటనే ఈ దర్భగడ్డి వాటిని స్వీకరిస్తుంది, అంటే వెంటనే తెలియజేస్తుందన్నమాట. కాబట్టి దర్భగడ్డి ఉన్న చోటకి ఎటువంటి దుష్టశక్తులు చేరవు అనేది రామాయణం కూడా చెప్తూ ఉంది. అందుకే అంతటి శక్తివంతమైనటువంటి దర్భగడ్డి, అందుకే దర్భాషణం. ఇది ఎంతో గొప్ప శాస్త్రీయమైనటువంటి విషయం అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాలి. అందుకే ఆంజనేయ స్వామి దర్భగడ్డితో తయారు చేయబడినటువంటి యజ్ఞపవీతాన్ని ధరించి ఉన్నారు. అటువంటి హనుమకు నమస్కారము అంటారు హనుమాన్ చాలీసాలో తులసిదాస్ మహాశయుల వారు. ఇక తర్వాతి చౌపాయిలోకి పోతే శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. శంకర సువన కేసరి నందన, శంకర సువనుడు అంటే శంకరుని యొక్క తేజస్సుతో ఆవిర్భవించినటువంటి వాడు అని అర్థం. శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన. తేజ ప్రతాపము అంటే గొప్ప తేజస్సు కలిగినటువంటి వాడు అని. అంటే ఎటువంటి తేజస్సు అంటే అది ధర్మపూరితమైనటువంటి తేజస్సు అన్నమాట. సీతమ్మ వారు కూడా అశోకవనంలో ఆంజనేయ స్వామి వారు దర్శించినప్పుడు ఆవిడ అంత కష్ట సమయంలో ఉన్నప్పుడు కూడా, అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉంది సీతమ్మ, తన భర్త ఎక్కడ ఉన్నారో తెలియదు, త
తను ఇక్కడున్నానని భర్తకు తెలుసో తెలియదు అన్న విషయం కూడా సీతమ్మకి తెలియదు. భయంకరమైనటువంటి ఒక రాక్షసుల మధ్య ఉన్నటువంటి ఆ తల్లి, అయినా సరే ఆ తల్లిలో ఒక తేజస్సు వెలిగిపోతుంది అంటాడు. మనం ఎప్పుడైనా ఏవైనా కష్టాలు ఉన్నప్పుడు మన ముఖంలో తేజస్సు ఉంటుందా చెప్పండి? ఉండదు కదా, నీరు గారిపోతూ ఉంటామన్నమాట. మన ముఖాన్ని చూసి చెప్పేవచ్చు, కానీ అక్కడ అటువంటి కష్టాల్లో కూడా ఆ తల్లిలో తేజస్సు ఉంది అంటే ఆ తేజస్సు అంటే ఆనందము అని అర్థం కాదు, ధర్మ తేజస్సు అన్నమాట. తేజస్సు అంటే ముఖం సక్రమంగా వెలుగుతూ ఉంది, తెల్లగా ఉంది, దాన్ని తేజస్సు అన్నారు. అంటే ధర్మపూరితంగా వచ్చినటువంటిది ఏదైతే ఉందో దాన్ని తేజస్సుగా పిలువబడుతుంది అన్నమాట. కాబట్టి ఆంజనేయ స్వామిలో కానీ సీతమ్మలో కానీ ధర్మ తేజస్సు అనేది ఉంటుంది. మహాత్ములు ఇప్పుడు ఒక తేజస్సు వెలుగుతూ ఉంటుంది, అంటే అది బయటికి కనిపించే సౌందర్యం అనరు దాన్ని. అంటే ధర్మాన్ని ఎవడైతే ఆచరిస్తుంటాడో వాడు ఎప్పుడు ధైర్యంగానే ఉంటాడనమాట. అంతమంది రాక్షసుల మధ్యలో కూడా ఒక భారతీయ నారి, మన సీతమ్మ తల్లి అంతా ఆ ముఖంలో తేజస్సుతో ఉందంటే ఆవిడకుండే ధైర్యం ఏమిటో తెలుసా? ధర్మము, పాతివ్రత్య ధర్మము. కాబట్టి నేను నా యొక్క పాతివ్రత్యము, నా ధర్మం నన్ను కాపాడుతుంది అని ఆ ధర్మాన్ని చాటి చెప్తుందన్నమాట ఆ తల్లి అక్కడ. అందుకే ఆ తేజస్సు. ఎవడు భయపడతాడయ్యా ప్రపంచంలో? అధర్మాన్ని ఆచరించిన వాడికే భయం ఉంటుంది. ధర్మాన్ని ఆచరించినటువంటి వాడు ఎటువంటి పరిస్థితులు కూడా భయపడడు. ఎందుకని? వాడు ధర్మం ఎందు వాడికి నమ్మకం, నేను ధర్మాత్ముణ్ణి, నన్ను కాపాడుతుంది. కాబట్టి ధర్మ తేజస్సు అనేది ఆ ముఖంలో ధర్మాత్ముడిలో కనిపిస్తుందన్నమాట. అదే దిగ్బలం, క్షత్రియ బలం, బలం బలం బ్రహ్మబలం అంటాడు విశ్వామిత్రుడు. ఎందుకంటే వశిష్ఠునికి విశ్వామిత్రునికి ఒక సంఘర్షణ ఏర్పడింది. ఆ సంఘర్షణ సమయంలో విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే, వశిష్ఠుడి దగ్గర చాలా బలాలు ఉన్నాయి కాబట్టి ఎలాగైనా వశిష్ఠుడిని నేను ఎదుర్కోవాలి అంటే నేను తపస్సు చేయాలి అని తపస్సు చేస్తాడనమాట. తపస్సు చేసి చాలా శక్తులు సంపాదిస్తాడు, అస్త్రాలు. ఆ అస్త్రాలని తీసుకొచ్చి ఇక ప్రయోగిస్తాడు. అస్త్రాలను ప్రయోగించినప్పుడు వశిష్ఠ మహర్షి ఆయన ఏ అస్త్రాలను ప్రయోగించలేదు, అలా కూర్చున్న చోట కదలను లేదు, ఆయన కమండలాన్ని పట్టుకొని కూర్చుని ఉన్నారట అంతే. అప్పుడు ఆయన విశ్వామిత్ర మహర్షి ప్రయోగిస్తున్నటువంటి ప్రతి అస్త్రం కూడా ఆ కమండంలోకి వెళ్ళి ఉండిపోతుంది అంతే. అప్పుడు అనుకున్నాడు, అయ్యో ఎంతకాలం తపస్సు చేసి సంపాదించినటువంటి అస్త్రాలన్నీ కూడా కేవలం ఆ కమండంలోకే ఉండిపోయాయి వశిష్ఠ మహాముని దగ్గర. అప్పుడు అంటాడు దిగ్బలం, క్షత్రియ బలం, బలం బలం బ్రహ్మబలం అంటాడు. కాబట్టి అన్ని బలాల కంటే గొప్ప బలం ఏందయ్యా అంటే బ్రహ్మబలం అనమాట. ఆ బ్రహ్మబలం కలిగినటువంటి వశిష్ఠుని ఎదుర్కోవాలంటే నేను కూడా ఆ బ్రహ్మ తేజస్సుని, బ్రహ్మబలాన్ని కలగాలి అని అప్పుడు మళ్ళీ తపస్సు కలుగుతాడు విశ్వామిత్ర మహర్షి. కాబట్టి ఆ బ్రహ్మ తేజస్సు ఏదైతే ఉందో, అంటే ధర్మాన్ని ఆచరించేవాడు ఎప్పుడు తేజస్సుతో వెళ్ళిపోతూ ఉంటాడు, ఆయన దేనికి భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి మనిషిని నిరంతరం ఏది కాపాడుతుందయ్యా అంటే పుణ్యం ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. ఇది మహాభారతంలో లేదు, ఒక కథ మీకు చెప్పబోతున్నాను. యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో కర్ణుడు యందు బాణప్రయోగం చేస్తాడు అర్జునుడు. అయితే ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుల వారు అర్జునుని చెప్తూ, ఓ అర్జున ఇప్పుడు కూడా నువ్వు కర్ణుడిని నిహతుణ్ణి చేయలేవు అంటారనమాట. అప్పుడు అర్జునుడు అంటాడు, ఏమిటి స్వామి బావా అంటే, అవునయ్యా ఇప్పుడు రథం కూలిపోయి ఉంది, కర్ణుడి యొక్క రథం భూమిలో కూలిపోయి ఉంది, అలాగే రథం కూడా లేదు, అలాగే చేతులు ధనుర్బాణాలు లేవు, రథ సారథి పారిపోయి ఉన్నాడు, నిరాధారుడిగా ఉన్నాడు, కానీ ఇప్పుడు కొట్టియొచ్చు అనుకుంటున్నావేమో కర్ణుడిని, కానీ ఇప్పుడు కూడా మనం కర్ణుడిని కొట్టలేవు అర్జున నువ్వు అన్నాడట. నువ్వు అనుకుంటున్నావేమో కర్ణుడిని కాపాడేవి ఈ కవచకుండలాలో లేకపోతే అస్త్రశస్త్రాలు అనుకుంటున్నావేమో, కర్ణుడినే కాదు ప్రతి మనిషిని కూడా కాపాడేది ఒకటి ఉంది, అదేమిటి? అది బయటకు కనిపించదు, అదే పుణ్యము అంటాడు. పుణ్య సంస్కారం ఏదైతే ఉందో అది మనిషిని కాపాడుతుంటుంది అని చెప్తాడు. కాబట్టి అది కర్ణుడిలో ఉన్నంత వరకు నువ్వు కర్ణుడిని ఏం చేయలేవు, నేను అది స్వీకరించి వస్తాను, తర్వాత నువ్వు ఆయన్ని సంహరించదువు కానీ అని అప్పుడు శ్రీకృష్ణ భగవానుల వారు ఒక మంచి సాధు వేషంలో వెళ్ళి ఆ పుణ్యాన్ని తీసుకుంటారట. కన్నా నీ దగ్గర నేను గొప్ప వ్యాధితో బాధపడుతున్నాను అంటే అప్పుడు కర్ణుడు, ఓ స్వామి మీకు ఏమి ఆ వ్యాధి చెప్పండి, మీకు ఎంత ధనం కావాలో చెప్పండి, ధనం ఇస్తాను, మీరు మంచి వైద్యుని సంప్రదించండి అంటే, అప్పుడు ఆ సాధువు అంటాడు, నాకు కావలసింది ధనము వైద్యం కాదు, నేను చాలామంది వైద్యులను ఇదివరకే సంప్రదించాను, వైద్యులందరూ అన్నారు ఇది మందుల వల్ల నయమయ్యేది, ఔషధాల వల్ల నయమయ్యే వ్యాధి కాదు, ఇది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపమైన పీడిత అంటారు కదా, గత జన్మలో చేసుకున్నటువంటి కొంత పాప ఫలంగా నాకు ఈ వ్యాధి సంక్రమించింది, ఆ పాపము పోతే ఈ వ్యాధి పోతుంది. కాబట్టి అప్పుడు కర్ణుడు అన్నాడు ఈ మాట చెప్పగానే, పాపం పోతే వ్యాధి పోతుంది సరేనయ్యా, మరి నీ పాపం పోవాలంటే నేనేం చెయ్యాలంటే పుణ్యం కావాలి, ఆ పుణ్యం మీరు నాకు ఇవ్వవలసిందని కర్ణుడిని అడుగుతాడు ఆ సాధువు. ఎవరు? కృష్ణ పరమాత్మే సాధు రూపంలో వెళ్ళి. అప్పుడు కర్ణుడు అంటాడు, నా దగ్గర ఏం పుణ్యం ఉంది అంటాడు. అలా అనకుండా మీ దగ్గర చాలా పుణ్యం ఉంది అని. అప్పుడు కర్ణుడు అన్నాడు, నిజంగా నా దగ్గర ఏమైనా పుణ్యం ఉంటే పుణ్యం అంతా నీకే ఇస్తున్నానయ్యా అన్నాడట. ఆ పుణ్యాన్ని స్వీకరించడం జరుగుతూ ఉంది. అప్పుడు అర్జునుడు కర్ణుడిని సంహరించడం జరుగుతుందన్నమాట. అంటే పుణ్యం ఉన్నంత వరకు ఏమి చేయలేము అనేది, అంటే మనిషిని కాపాడుతున్నటువంటిది ఏమిటంటే పుణ్యము.
కాబట్టి చాలా సందర్భాలు అనుకుంటూ ఉంటాం, వాడి చుట్టూ ధనబలం లేదు, అధికార బలం లేదు, జనబలం లేదు, ఏమీ లేదు, కానీ వాడిని ఏం చేయలేకపోతున్నామే మనం అనుకుంటూ ఉంటాం. అంటే మన దృష్టిలో వాడిని కాపాడేది డబ్బో జనమో హోదా ఇవి ఇవి మాత్రం మనిషిని కాపాడతాయి అనుకుంటూ ఉంటాం. కానీ కంటికి కనిపించిన ఒక పుణ్యం అనేది వాడు సంపాదించి ఉంటాడు, ఆ పుణ్యం ఆయన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది, కాపాడుతుంది. ఆ పుణ్యం కానీ లేకపోతే మనం ఈ సమాజంలో కనిపించే ధన సంపదలు భోగాలు అన్నీ ఉన్నా ఇవి మనల్ని కాపాడలేవు, ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి మనిషిని రియల్గా కాపాడేది పుణ్యమేనండి, పుణ్యం మినహా మనల్ని ఏమీ కాపాడలేదు. ఎందుకంటే పుణ్యం లేకపోతే నీ దగ్గర డబ్బున్నా డబ్బు నేను కాపాడలేదు, అది మనం అర్థం చేసుకోవాలి. డబ్బు ఉండొచ్చు కానీ ఆ డబ్బు నేను కాపాడలేదు. నువ్వు ఎంత పెద్ద కోటీశ్వరుడు అయ్యి ఉండొచ్చు కానీ ఆ ధనం నీకు ఆ సందర్భంలో కాపాడలేదు. ధర్మం ఉంటేనే, పుణ్యం ఉంటేనే ఆ ధనం నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ధనం సంపాదించుకున్నంత మాత్రాన ఆ ధనం నాకు ఉపయోగపడుతుంది అనుకోవడం అజ్ఞానం. కాబట్టి నేను సంపాదించుకుంటే నాకు ఉపయోగపడాలంటే దానికి పుణ్యం తోడవ్వాలన్నమాట. అంచేత ధర్మ తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఎవరు? శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన, తేజ ప్రతాప మహాజగవందన, తేజస్సుతో వెలిగిపోతున్నటువంటి వాడు గొప్ప పరాక్రమవంతుడు. ఆంజనేయ స్వామి గొప్ప పరాక్రమవంతుడు. మరి ఒకటా రెండా స్వామివారి యొక్క ప్రతాపం అయితే ఆయన ఏ ప్రతాపాన్ని ప్రకటించినా ఆ ప్రతాపం అంతా కూడా ధర్మం కోసమే ప్రకటిస్తారనమాట. అటువంటి వ్యక్తిని పరాక్రమంతుడు అని పిలుస్తారు ప్రతాపం అంటే. అంతే తప్ప అధర్మం కోసం ప్రయోగించిందని ప్రతాపం అన్నారు. కానీ ఇక్కడ హనుమ ప్రయోగించిన ప్రతి ప్రతాపం కూడా ధర్మం కోసం మాత్రమే ఉంటుంది. అది మనం రామాయణ అంతర్గతంగా చాలా చూసాము. మనం ద్వాపరయుగంలో స్వామివారి యొక్క ప్రతాపం ఏంటో చెప్పుకుందాం. ఒకనొక సమయంలో శ్రీకృష్ణ పరమాత్మల వారు ఈ సత్యభామకు అహంకారం కాస్త పెరిగింది, నేనే చాలా గొప్పదానిని అని ఒక అహంకారం, అహంకార భంగం కలిగించాలి అన్నటువంటి ఒక తలంపుతో గరుత్మంతుని పిలిచారు స్వామి. గరుత్మంతుని పిలిచి, నాయన గంధమాధన పర్వతంపై ఉంటారు హనుమ, హనుమను తీసుకురావలసింది అని. అయితే ఎలా పోల్చుతాను స్వామి అని. గరుత్మంతుడు పోల్చలేకపోవడం అనేది పెద్ద సమస్య కాదు, కాకపోతే ఆయన ఒక వృద్ధ వానరుడుగా ఉంటాడయ్యా, ఆయన హనుమ, ఆయన తీసుకుని రావలసింది అని కృష్ణ పరమాత్మ చెప్పడం జరుగుతుంది. అయితే గరుత్మంతుడు అంటే మరి ఎంత వేగంగా ప్రయాణిస్తాడో మనకు తెలుసు, వాయువేగంతో వెళ్ళాడు గరుత్మంతుడు. అప్పుడు హనుమని దర్శించుకున్నాడు. అప్పుడు హనుమను చూస్తే ఎలా ఉన్నాడు హనుమ, ఆయన ముదుసలి అయిపోయి ఉన్నాడు అనమాట. ఆయన చిరంజీవి పురుషుడు, ఆయనకి మృత్యువు లేదు. అటువంటి హనుమ వృద్ధుడుగా ఉన్నాడట. అప్పుడు గరుత్మంతుడు చూశాడు, ఓహో చాలా వృద్ధుడుగా ఉన్నాడు. అప్పుడైతే ఏదో నిర్యోజనాలు సముద్రాన్ని లంఘించాడు, అలాగే అంతరిక్షంలో ఉన్నటువంటి అక్కడికి వెళ్ళాడు, కానీ ఇప్పుడు అంత వేగంగా ఎగిరి రాగలడా అని గరుత్మంతుడు ఏమన్నాడంటే, సరేలే చెప్పాడు విషయమంతా, మీకు స్వామి మిమ్మల్ని ఒకసారి తీసుకురమ్మన్నారు అని చెప్తే, అప్పుడు హనుమ అంటాడు, ఎవరు పిలిచారు అంటే కృష్ణ పరమాత్మ, నేను కృష్ణుని కాదు రాముని దర్శించుకుంటాను అంటే ఆయనే రాముడు అని చెప్పడం జరుగుతుంది. సరే ఏదేమైనా హనుమంతుడు నువ్వు వెళ్ళు నేను వస్తానని చెప్పడం జరుగుతుందన్నమాట. అప్పుడు ఆంజనేయ స్వామి ఇక బయలుదేరుతున్నారు. అప్పుడు గరుత్మంతుడికి వచ్చిన అహంకారం వచ్చింది. గరుత్మంతుడు ఏమనుకున్నాడంటే, మరి నేనే వేగంగా వెళ్ళగలను తప్ప హనుమ అంత వేగంగా రాగలవుడా, ఇప్పటికే బాగా ముసలివాడైపోయినాడు కదా అని, సరే మీకన్నా ముందు నేను వెళ్ళి చెప్తానులే అని ఇక గరుత్మంతుడు వేగంగా బయలుదేరాడు. స్వామివారు కూడా బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఇక స్వామివారు ద్వారకాలకు ప్రవేశించే సమయంలోనే అక్కడ ఒక కాపలాగా సుదర్శన చక్రం ఉంటుందన్నమాట. సుదర్శన చక్రం అనేది అడ్డుకున్నది. సుదర్శన చక్రం అడ్డుకోగానే వెంటనే ఆ సుదర్శన చక్రాన్ని మింగివేస్తారు స్వామి. సుదర్శన చక్ర గర్భభంగం కూడా జరిగింది. ఆ తర్వాత లోపలికి వెళ్తే అప్పుడు స్వామి రామచంద్రమూర్తిగా దర్శనమిచ్చారు శ్రీకృష్ణ భగవానుల వారు. రామచంద్రమూర్తిగా దర్శనమిస్తే ఆ పక్కన సత్యభామ ఉంది. అప్పుడు వెంటనే అలా కృష్ణ పరమాత్మని పాదాక్రాంతుడై హనుమ ఏమంటారంటే, స్వామి నా తల్లి సీతమ్మ ఎక్కడ, ఏమిటి దాసిని పక్కన పెట్టుకున్నారు ఏంటి స్వామి అంటే, ఒక్కసారి గర్వభంగం అయిపోయింది సత్యభామకు అనమాట. ఇవి నన్ను దాసి అంటున్నాడా అని, అంటే ఆమె సౌందర్యాన్ని చూసిన ఎంతో గొప్పదాన్ని అనుకున్నటువంటి సత్యభామ కూడా గర్భభంగం జరిగింది. అదోటయ్యా నీ తల్లి అదిగో అక్కడ ఉన్నది అని రుక్మిణిని చూపించడం జరుగుతుందన్నమాట. అంటే సీతమ్మ వారి అంశంగా చెప్పబడుతుంది రుక్మిణి తల్లి. ఇట్లా గర్భభంగం చేస్తూ ఆ తర్వాత స్వామివారు అడిగారు, ఏవయ్యా నువ్వు వచ్చినప్పుడు బయట ఎవరైనా అడ్డుకున్నారా అంటే, అవును ఒక చక్రం అడ్డుకున్నది అని. ఏది ఆ చక్రము అంటే, నేను మింగివేశాను అని. అయ్యో ఎట్లా కుదురుతుందయ్యా సుదర్శన చక్రాన్ని ఒకసారి విడిచిపెట్టు అంటే, మళ్ళా ఇట్లా ఒక తెలుపుతో దాన్ని బయటికి విడిచిపెట్టడం జరుగుతుంది. ఈ రకంగా సుదర్శన చక్ర యొక్క భంగం జరిగింది. గర్వభంగం చేశారు. అయితే గరుత్మంతుడు వచ్చాడు. గరుత్మంతుడు వచ్చి స్వామివారి దగ్గరికి వస్తున్నాడు. ఇలా హనుమంతుడికి చెప్పాను ఈ వార్త, ఇంకా ఆయన వస్తున్నారు అని.
అని చెప్పడానికి లోన ప్రవేశించేటప్పటికే అప్పటికే ఆంజనేయ స్వామి వచ్చేసి ఉన్నారట. అప్పుడు గరుత్మంతుడు అనుకున్నాడు, అరే రే నాకన్నా ముందే వచ్చేసారా, నా తర్వాత కదా ఆయన బయలుదేరారు అని. అప్పుడు గరుత్మంతుడికి ఉన్నటువంటి గర్వం కూడా భంగమైంది. నాకంటే ఇంత వేగంగా పయనించగలిగే శక్తి ఈ సృష్టిలో ఎవరికీ లేదు అనుకున్నటువంటి గరుత్మంతుడు కూడా, ఆయనలో ఉన్నటువంటి గర్వం కూడా పోయింది. ఎందుకంటే నాకంటే ఇంతకన్నా వేగంగా పయనించిన వాడు హనుమంతుడు అనేది అక్కడ అర్థం చేసుకోగలిగారు. ఎట్లా మరి ఆయన తేజ ప్రతాప మహాజగవందన, సకల జగత్తులో ఉన్నటువంటి అందరి చేత, యక్ష కిందర కింపురుషుల చేత కూడా పూజింపబడినటువంటి వాడు అని. ఎందుకంటే ఆనాడు లంకకి ప్రవేశించినప్పుడే, అలాగే సముద్రాన్ని లంఘించే సమయంలోనే తన దేహాన్ని పెంచుతున్నప్పుడే మొత్తం సమస్తమైనటువంటి ప్రపంచం, అన్ని లోకాలు, దేవతలు కూడా పుష్పవర్షాన్ని కురిపించారు. చిన్న విషయం కాదు. కాబట్టి అది స్వామివారికి వందన అందుకోవడం. ఆ తర్వాత ఏమిటి, విద్యావాన గుణి అతి చాతురా రామకాజ కరివే కో ఆతురా. విద్యావాన గుణి అతి చాతురా, ఆయన విద్యావాన్ అంటే గొప్ప విద్యావంతుడు. ఎటువంటి విద్యావంతుడు అంటే నవవ్యాకరణ శాస్త్ర పారంగతుడు. అంతేకాకుండా ఒక విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణాలు కూడా స్పష్టంగా ఆంజనేయ స్వామిలో మనం దర్శనమిస్తాయన్నమాట. ఆంజనేయ స్వామి వారు ఎక్కడ విద్యను అభ్యసించారు, విద్యావాన్ అంటే సూర్య భగవానుడి దగ్గర విద్యను అభ్యసించారన్నమాట. ఎందుకంటే సూర్యుడే హనుమంతునికి గురువు గారు. ఎందుకంటే సాధారణంగా వెలుగే కదా గురువు మనకు. ఇప్పుడు ఆలోచించండి, జ్ఞానము అంటే వెలుతురు, అజ్ఞానం అంటే చీకటి అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఏదైనా తెలుసుకోవాలంటే మనకేంటి ఉండాలి, తెలివి ఉండాలి అంటాం. కానీ తెలివితో పాటు వెలుతురు కూడా ఉండాలి. వెలుతురు ఉంటేనే ఏదైనా తెలుస్తుంది, వెలుతురు లేకపోతే ఏం తెలుసుకోలేం కదా. కాబట్టి సూర్యుడు వెలుగు, అందుకే ఆయన లోకానికి గురువు అని అర్థం అనమాట. అంచేత ఆ సూర్యుని దగ్గర విద్యాభ్యాసం చేయడానికి బయలుదేరాడు హనుమంతుడు. ఎందుకని, ఆ సూర్యభగవానుల వారి ఆంజనేయ స్వామికి ఆశీర్వదించి ఉన్నారు. హనుమంతుల వారు మూర్చలేనప్పుడు ఆ వాయుదేవుడు వాయును స్తంభింపజేస్తే దేవతలందరూ వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క వరం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బ్రహ్మదేవుడు, అయ్యా నా బ్రహ్మాస్త్రం కూడా నిన్ను ఏమీ చేయదయ్యా, ఆ రకమైన వరాన్ని ఇస్తున్నానని రకరకాలైనటువంటి వరాలు, అందులో భాగంగా సూర్యభగవానుడు కూడా ఆంజనేయ స్వామిని ఆశీర్వదిస్తూ నీకు నేను సకల విద్యలు నేర్పిస్తాను అని కూడా చెప్పడం జరిగి ఉందన్నమాట. అందుకని ఆ తర్వాత వయసు వచ్చిన తర్వాత ఆంజనేయ స్వామి వారు తల్లి యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించి అనుమతి మేరకు ఇక బయలుదేరి, అమ్మా నేను సూర్యభగవాను దగ్గర విద్యాభ్యాసం చేస్తాను అని సూర్యుడి దగ్గరికి వెళ్ళి, మహానుభావ గురుదేవ నాకు విద్యను నేర్పించండి అని వేడుకుంటే, అప్పుడు సూర్యభగవానుల వారు అంటారు, ఆ రోజు ఏదో అలా అన్నానయ్యా, కానీ నిరంతరం నేను రెస్ట్లెస్గా నేను పనిచేస్తూ ఉంటాను, కాబట్టి నాతో పాటుగా నువ్వు ఉండి అట్లా విద్య అభ్యసించగలవు, నీకు ఇది కుదిరే పని కాదు, నువ్వు వేరే గురువును చూసుకో అంటే, అలా సరే వచ్చేస్తానులేనా రాలేదనమాట. అంటే ఒక శిష్యుడికి ఉండాల్సినటువంటి ఒక పట్టుదలతో, స్వామి మీరు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నేను ఎలాగైనా మీ దగ్గర నేను విద్యని స్వీకరించవలసినదే అని ఒక పట్టుదలతో విద్యాభ్యాసం చేస్తాడు. ఎవరు, ఆంజనేయ స్వామి వారు అనమాట. ఈ రకంగా ఆయనలో ఉన్నటువంటి ఆ పట్టుదల అనేది మనకు కనిపిస్తుంది. ఒక విద్యార్థికి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అనేది ఆంజనేయ స్వామిలో ఇక్కడ మనం స్పష్టంగా చూడవచ్చు. ఈ రకంగా నవవ్యాకరణ శాస్త్ర పారంగతుడు అయ్యాడు. 9 వ్యాకరణ శాస్త్రాలు సూర్యభగవానుడి దగ్గర హనుమ నేర్చుకోవడం జరిగింది. ఇక్కడ సూర్యభగవానుడు సంతోషించి తన కుమార్తెనిచ్చి వివాహం చేశాడు అని చెప్పబడింది ఇక్కడ. కాబట్టి ఆంజనేయ స్వామి వారు కూడా వివాహం అయ్యిందా అంటే సువర్చలాదేవి సహితుడయ్యాడు, వివాహం అయ్యింది అని చెప్పబడుతుంది. మరి ఆయన బ్రహ్మచారి అంటారు కదా అని ఇక్కడ తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన వివాహాలలాగా దేవతల వివాహాలని మనం చూడరాదు. ఇప్పుడు ప్రతి దేవతకి ఒక భార్య అంటే ఆయనలో ఉండే శక్తి అని అర్థం అన్నమాట. ఇక్కడ అది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఒక పండు ఉంది, పండు వేరు రసం వేరు అని అర్థం కాదు. పండులో ఉండే రసం అలాగే ఒక పండు, పండులో ఉండే రసము అట్లా అన్నమాట. ఇలాగా పరమేశ్వరుడు పార్వతి, ఇలా అంటే ఒక పరమేశ్వరుడులో ఉన్నటువంటి శక్తియే పార్వతి. పరమేశ్వరుడు వేరు, శక్తి వేరు కాదు. ఇప్పుడు పండు వేరు రసం వేరు అంటామా? కాబట్టి దేవతలకు భార్యలు అంటే అర్థం ఏంటంటే ఆ దేవతలో ఉన్నటువంటి శక్తియే భార్య అని అర్థం అన్నమాట ఇక్కడ. అలాగే విష్ణువులో ఉన్నటువంటి శక్తియే లక్ష్మీదేవి భార్య. ఈ రకంగా చెప్పబడింది తప్ప మనలాంటి భార్యభర్తల బంధంగా మనం అట్లా చూడరాదు దేవతల్లో. కాబట్టి ఇప్పుడు సూర్యుని యొక్క కుమార్తె సువర్చలాదేవి, సువర్చసు, వర్చస్సు అంటే తేజస్సు అన్నమాట. అంటే విద్యతో కూడుకున్నటువంటి తేజస్సు ఏదైతే ఉందో ఆవిడ సువర్చల అన్నమాట. కాబట్టి సూర్యుని యొక్క కుమార్తెని
ఆంజనేయ స్వామి వివాహం చేసుకున్నారు అంటే అర్థం ఏంటంటే సూర్యుడిలో ఉన్నటువంటి విద్యను వర్చస్సును అంటే సూర్యుడి నుండి ఏ విద్య అయితే హనుమంతునికి వచ్చిందో దాన్ని పత్నిగా స్వీకరించారు అని ఇక్కడ ఆంతర్యం అన్నమాట. ఆ రకంగా సువర్చలని ఆయన పరిణయమాడారు. సువర్చలా సహితులైనటువంటి ఆంజనేయ స్వామిని మనం దర్శించుకుంటే ధ్యానం చేస్తే గొప్ప సత్ఫలితాన్ని పొందుతాం. అలాగే సువర్చలకు ఆంజనేయ స్వామికి కళ్యాణం జరుగుతున్నటువంటి సమయంలో సూర్యునికి మరొక ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎవరు? ఒకడు యముడు, రెండోవాడు శని. వాళ్ళిద్దరు వచ్చి పెద్ద గొడవ చేశారట. అదేమిటి? ఒక వానరుడికి మా సోదరుని ఇవ్వడం మేము అడ్డుకుంటాము అని. ఆ సమయంలో ఆంజనేయ స్వామి వారు ఏం చేయడం ఏంటంటే ఆయన వాలంతో చుట్టి యముడిని ఒకవైపు, ఆ శనిని ఒకవైపు, ఈ ధ్రువం వైపు యముడిని, ఆ ధ్రువం వైపు శనిని విసిరిపారేశారట. అప్పటి నుండి ఆంజనేయ స్వామి పేరు చెబితేనే భయపడిపోతారు వాళ్ళు. అందుకే ఆ రోజు నుండే ఆంజనేయ స్వామి వారికి కూడా వారికి ఒక ఆదేశం ఇచ్చారు, ఆజ్ఞాపించారు, నా జోలికే కాదు మీరు నా భక్తుల జోలికి కూడా పోరాదు అని. అందుకే ఆంజనేయ స్వామి యొక్క భక్తుల జోలికి యముడు కానీ శని కానీ పోడు. అది హనుమతత్వం అన్నమాట. కాబట్టి హనుమంతుని యొక్క ఆరాధన ఎవరైతే చేస్తారో వాళ్ళ జోలికి ఆ యముడు కానీ శని కానీ పోయే అవకాశం లేదు. ఇంకోటి తాత్వికమైనటువంటి అర్థం ఏమిటంటే సూర్యుని దగ్గర విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు శిష్యుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏమిటి? ఒక విద్యను అభ్యసిస్తున్నప్పుడు రెండు అడ్డుపడుతుంటాయి అన్నమాట. ఈ రెండు లక్షణాలు యముడు, శని. కాబట్టి ఈ రెండు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు లక్షణాలని జయించినటువంటి వాడే విద్యను పొందగలడు. ఆ విద్య ఎవరు? సువర్చల అన్నమాట. కాబట్టి సువర్చల అనేటువంటిది ఒక వర్చస్సు. ఆంజనేయ స్వామిలో ఉన్నటువంటి విద్యా వర్చస్సు ఏదైతే ఉందో ఆవిడ సువర్చలాదేవి అనేది ఇది తాత్వికమైనటువంటి అర్థము. అంచేత ఈరోజు విద్యావాన్ ఎట్లా విద్యావంతుడిగా పిలువబడ్డాడు ఆంజనేయ స్వామి, అటువంటి సువర్చలా సహితుడైనటువంటి ఆంజనేయ స్వామిని మనసార ఆరాధిస్తూ మరి తదుపరి అంశంతో మరలా కలుద్దాం.